Hi, hello friends. Na channel first time chusina subscribe cheyandi, like cheyandi. Ee Andhra Ammai. Na channel first time chusunte andaru subscribe cheyandi friends. Please support cheyandi. Nenu aithe ippudu curry chesestunnanu. Na style la curry ee vidhanga chestano chusadam. Skip cheyakunda and ayye varaku chuddamu. Please support cheyandi. And aithe nenu 4 gudlu and 1 capsicum and 2 ullipayalu rendu tomatoes teesukunanu and pachimichi 4 teesukunanu aithe cut chesi anni ready ga pettestunnanu and 4 gudlu kuda boil chesin tarvata itlu gantlu pettanandi gantlu rendu pettanante ivi manam oil esetappudu manam paina noona anedi tholukundu untadi definitely ga gantlu pettakapothe matram definitely ga aithe oil anedi tholukadandi teesetappudu aithe nenu gantlu aithe pettestunnanu nenu na style e vidhanga curry chestanu choose nechesukondi okay na friends ఇది ఎలా ఉంటదో చూద్దాం అయితే రండి కలయిల ఆయిల్ వేసి చేద్దాం అయితే నేను ఆయిల్ అయితే వేసేసుకున్నాను చూడండి నేను ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగిస్తున్నాను ఆయిల్ పరిగిన తర్వాత ఫస్ట్ ఎగ్స్ ఉన్నాయి కదా బాయిల్ చేసినవి అవి అయితే నేను ఫ్రై చేసేస్తానండి ఏపేయాలి ఏపిసిన తర్వాత అవి మనం పక్కన పెట్టుకోవాలి అయితే చూడండి ఒక్కొక్కటి ఎగ్ నేను అయితే వేసేసి తీసేస్తాను చూద్దాం ఎలా ఉంటుందో ఎగ్స్ అయితే ఫ్రై అవుతున్నాయండి చూసేయండి ఎగ్స్ అయితే ఫ్రై అవుతున్నాయి ఫ్రై అయిన తర్వాత కర్రీ ఇలా కంటిన్యూ చేసేస్తాను ఫైనల్ గా ఎగ్స్ అయితే ఫ్రై అయిపోయింది చూడండి బ్రౌన్ కలర్ లో వచ్చేసింది రెడ్ షేడ్ లో నేను బయట తీసేస్తున్నాను అయితే మనం ఫ్రై చేసిన ఎగ్స్ 4x ఒక ప్లేట్ లో తీసేసుకుంటున్నాను పక్కన పెట్టేసుకుంటాను అయితే నెక్స్ట్ ఆనియన్స్ అయితే వేసేద్దామండి ఆనియన్స్ వేసేసి అండ్ ఆనియన్స్ పచ్చిమిర్చి పొడి వేసేస్తాను నేను వేసిన తర్వాత ఇది రెడ్ షేడ్లోకి వచ్చిన తర్వాత కొంచెం టమాటా కూడా రెండు క్యాప్సికమ్ కూడా వేసేస్తాను వేసేసి కొంచెం ఫ్రై అయ్యాక ఎగ్ కూడా వేసేసి చాలు అండ్ తర్వాత మనం తగినంత వేసేసుకోండి చూడండి ఆనియన్స్ అయితే వేసుకున్నాయి ఆనియన్స్ అయిపోయినాయి ఆనియన్స్ అయిపోయినాయి అండ్ టమాటా కూడా వేసేస్తాను ఫైనల్గా అయితే ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ టమాటా అయితే ఫ్రై అయిపోతుందండి చూసేయండి ఇది కొంచెం బాగా వేగిన తర్వాత నేను చేస్తాను చూసేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూసేయండి ఫైనల్గా అయితే కొంచెం వేగిపోయిందండి చూడండి రెడ్ షేడ్కి అయితే వస్తుంది రెడ్ షేడ్కి అయితే వస్తుంది ఫ్రెండ్స్ నేను చిన్నది ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను చూసేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే జస్ట్ చిన్నది వేస్తానండి మరి ఎక్కువ కాదు వేసేస్తున్నాను ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత వెయిట్ ఫ్రెండ్స్ నేను సిమ్ ఆన్ చేస్తాను నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేసాను కొంచెం ఇది కూడా ఇలా వేగిన తర్వాత ఎగ్స్ మనం ఏపైన ఎగ్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అయితే ఫైనల్గా ఇందులో వేసేసుకుంటున్నాను ఎగ్స్ ఉన్నాయి కదా ఎగ్స్ అయితే వేసేసుకున్నాను అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత వేయిపోయింది కదా వేయిపోయిన తర్వాత చూడండి చూసేయండి
3 spoons salt కూడా వేసేస్తున్నానండి salt కూడా మనకి టేస్ట్ తగ్గాలంటే వేసుకోవాలి salt కూడా వేసేస్తున్నాను ఓకే ఫైనల్ గా salt కూడా వేసేసాను చూడండి salt కారం అన్ని వేసేసాను ఇంకా ఫ్రై అయిపోయింది కదా చాలా కలర్ఫుల్గా కనబడుతుంది కదా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది చూడండి కర్రీ కూడా ఎలా ఉంటుందో చూసి టేస్ట్ చేసి చూద్దాం ఓకేనా వెయిట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నేనైతే వేగి కారం మసాలా వేసిన తర్వాత నేను గ్లాస్ వాటర్ వేస్తున్నానండి చూడండి చాలా బాగుందండి కర్రీ టేస్ట్ టేస్ట్గా నేనైతే ఒక గ్లాస్ వాటర్ వేసాను కదా ఇది ఉడికినంత వరకు గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి చూసేసారు కదా నేనైతే ఫైనల్గా వాటర్ వేసేసాను ఇప్పుడైతే ప్లేట్ మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అయిపోయిన తర్వాత చూపిస్తాను కర్రీ అదే వాటర్ వేసిన తర్వాత నేను ప్లేట్ అయితే మోసుకొచ్చేస్తున్నానండి అయిపోయిన తర్వాత మీకు ఏ విధంగా ఉందో చూపించేస్తాను ఓకేనా ఓకే ఫ్రెండ్స్ కర్రీ ఉడికిపోయిందేమో చూసేద్దాం 10 మినిట్స్ అయిపోయితే అయిపోయింది కర్రీ ఉడికిందా లేదో చూసేద్దాం ఫైనల్గా చూసి టేస్ట్ అయితే చూసేసి దించేసి పెట్టేసుకోవడమే ఇంకా మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ అయిపోయింది కర్రీ అదిగోండి ఫ్రెండ్స్ కర్రీ అయితే ఫైనల్గా చూసారా కర్రీ ఎలా అంత కలర్ఫుల్గా ఉందో ఫ్రెండ్స్ నేను టేస్ట్ అయితే చూసాను చాలా అంటే చాలా బాగుంది నేను ఇప్పుడు అది ఇంకో బౌల్లోకి తీసేసుకుంటాను కర్రీ అయితే ఫినిష్ అయిపోయింది అంత కలర్ఫుల్గా ఉందో చూడండి ఎగ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ట్రై చేసి ఎలా ఉందో మీరు కూడా టేస్ట్ చేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్ కర్రీ ఉడిపోయింది అన్నాం కదా ఇది కొంచెం టేస్ట్ చేసేస్తాను ఏ విధంగా ఉందో మీకు చెప్పేస్తాను టేస్ట్ ఎలా ఉంటుంది క్యాప్సం అయితే వేసుకుంటున్నాను క్యాప్సం అయితే వేసేస్తున్నానండి నేను టేస్ట్ ఏ విధంగా ఉందో మీకు చెప్పేస్తాను మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఎలా ఉంటుంది కర్రీ కర్రీ అయితే చాలా స్మెల్ అయితే సూపర్ ఉందండి బాగుందండి అంటే సాల్ట్ కూడా సరిపోయింది నేనైతే ఒక్క స్పూన్ వేసాను ఇంకా సరిపోకపోతే ఇంకా వేయాలి కానీ బాగానే సరిపోయింది ఫైనల్గా కర్రీ అయితే అయిపోయిందండి చాలా ఉంటే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ కూడా చేయండి బాయ్ బాయ్